ఆదిలాబాద్ జిల్లా ఇచ్చూడు మండల కేంద్రంలో స్థానిక విఠలేశ్వర స్వామివారి ఆలయంలో అఖండ హరినామ సప్త కార్యక్రమం ముగిసింది. హరిభక్త పారాయణుల వైష్ణవ సదాన పీఠాధిపతి నారాయణ మహారాజ్ కీర్తన భజన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు నిమ్మల మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ, గత 40 సంవత్సరాల క్రితం పండరీపూర్ విఠల్ రుక్మిణిబాయి స్వామి అమ్మవార్ల కృపతో నిర్మించిన ఈ ఆలయంలో అప్పటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సప్త కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ చాటుల కాయ ప్రస్తావ ధ్రువణాలు అవుతున్నాయి. సంగ సంగీతలు కి పృథ్వీవర పాప ఝాలినా ఆయే, అధర్మ ఝాలినా ఆయే, అని అతా భార సోసత్ నాయి. అని తుమచ ప్రీత ఆయే, తుమచ వాక్య ఆయే కి జ్యా జ్యా వేళేస్ ధర్మాలా గ్లాణి ఏల్ త్యా త్యా వేళేస్ మీ పృథ్వీవర అవతార ఘేయిన్, తర దేవా అతా వేళ ఆయే, అని తేహి అతా లవకర गाराणं ऐकलं, प्रस्ताव ऐकून घेतला, सही केली. काय केलं? सही केली. प्रस्ताव पास झाला, बिल पास झालं. त्याच्यासाठी राक्षसाने आंदोलन केले बिल पास होऊ नये म्हणून. जागी जागी धरणे धरून बसले, टेंट टाकून, पण बिल थांबलंच नाही, झालंच झालं. సరగరే గమ గగ మప్ప మమ పద పద సాని పద సాని సారే నీ దప్ప గమ గ పాయ పడిలో పాయ పడిలో పరాణి పాయ పడిలో పాయ విశ్వనాథ దీనరంకమీ అనాథ కృపా కరాలతే థోడీ పాయా పడిలో వరాడి కాయవుని తుమా పాసి మీతో అల్పచీ సంతోషి కృపా కరాలతే థోడీ పాయా పడిలో బరాడి తుకామణి దేవా కాహీ భాతుకే పాఠవా కృపా కరాలతే థోడీ పాయా పడిలో బరాడి काही कलंक लागून असे सर्वांना महाराजांनी सांगितलं. संकेत आहे साधू संतांचे. चला महाराज सांगतो की हे विश्वनाथ, हे महादेव, जीव परंतु हे महादेव
जीवापर्यंत शिवाला येण्याचं सामर्थ्य तर निश्चित आहे, देवी सत्य आहे. जीव देवापर्यंत जाऊ शकत नाही, देवाला शोधण्यासाठी जाऊ नये. अभंगाचं शेवटचं चरण सही के लिए जा आलो ना भी ना भी रो नका जा आलो कारण की मी जिथे यायचं आहे तिथं भोग जमत नाही, तिथं भजन पाहिजे. నమస్కారం. ఇక్కడ గ్రామంలో సాక్షాత్ పండర్పుల వికటేశ్వరుని అంశమైనటువంటి విగ్రహాల ప్రతిష్టాపన 1982 స్థాపన నుంచి ప్రతి సంవత్సరం అఖండ హరినామ సప్తాహ ఇక్కడ జరపబడుతుంది. దీనికి అందరూ మరాఠీ సమాజస్తులు అందరూ తెలుగు సమాజస్తులు ఇక్కడ మండల ప్రజలందరూ అందరూ సహకరించి ప్రతి సంవత్సరం అఖండ హరినామ సప్తాహ ఇక్కడ జరుపుకున్నదా అమరవైతగా వస్తున్నది దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. భగవంతుని భక్తిగా లీనమై అందరం ఆ దేవుని కొరకు పూజలు చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరము గత సంవత్సరము కరోనా ఉండే కాబట్టి సాధారణంగా చేస్తున్నాము. ఈ సంవత్సరము రోజునంతా సత్తా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. రాత్రి నారాయణ మహారాజు ఏడవ రోజు సప్తాహ ఉండే ఇందల్ల కాల గోపాల కాల అంటే సప్తాహ వారం రోజులు అయినాక గోపాలకృష్ణుడు ఆయన మహిమల్ని ప్రజ అందరికీ భక్తులందరికీ చూపించినట్లు ఇవాళ కథల సారాంశము. ఈ ప్రపంచ అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడైన విఠలేశ్వరుని భజన కీర్తనలతో నీకు సప్తాహం ముగిసింది. ధన్యవాదాలు.